करोना वंटि क्लिष्ट परिस्थितुलु एदुरैना राष्ट्रंलो संक्षेम पथकालनु कोनसागिंचामनि ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కరోనా సమయంలో పారిశుద్ధ సిబ్బంది పోలీసులు ఎంతో శ్రమించారని ప్రశంసించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని పిర్జాదిగూడలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన వరదల సమయంలో ఉత్పన్నమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. పిర్జాదిగూడ నుంచి మూసీలో కలిసేలా కాలువ నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా బీజేపీ నేతలు విమర్శలు మాత్రం మానడం లేదని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస స్థాయి కేటాయింపులు కూడా దక్కలేదని కేటీఆర్ విమర్శించారు. కార్పొరేషన్ల గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు మన అన్న కేటీఆర్ అన్న సభా ప్రాంగణం మీదకి రానే వచ్చేసిన గనక వరకు ఘనంగా మన ఫిర్జాది 2020వ సంవత్సరంలో ఆనాడు అక్టోబర్ మాసంలో అకాల వర్షాలు వచ్చాయి. వర్షాల వల్ల ఇటు బోడుపల్ గాని ఇటు ఫిర్జాదిగూడలు గాని చాలా కాలనీల్లో నీళ్ళొచ్చి గందరగోళ పరిస్థితులు. 2 3 4 రోజులు కొన్ని చోట్ల అయితే వారం 10 రోజుల వరకు కూడా నీళ్లు పోకుండా విపరీతమైన ఇబ్బంది. ఆ రోజు ఇక్కడికి మంత్రి మల్లారెడ్డి గారు నేను స్థానిక నాయకులందరం కూడా కలిసి తిరిగినాం. కాలనీలు తిరిగి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. కష్టం ఉంది, ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించాలి, తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మాట అయితే ఇచ్చినామో మీ కాలనీల్లోంచి కిందికి మూసీదాకా నీళ్లు పోయేటట్టు బ్రహ్మాండంగా ఒక వరద నీటి కాలువ కడతామని చెప్పినామో దానికి అనుగుణంగా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. వచ్చే వర్షాకాలం లోపల 110 కోట్ల రూపాయలతో ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ వరద నీరంతా కూడా కిందికి పోయేటట్టు తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను.